గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శారదా హై స్కూల్ వద్ద గల ఓ ఇంట్లో చోరీ జరిగింది. జయలక్ష్మి టీవీ షాప్ ఎలక్ట్రానిక్ యజమాని నివాసంలో 100,000 రూపాయల నగదు మరియు 1 కేజీ బంగారాన్ని అపహరించుకుపోయారు దొంగలు. దీంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డార్క్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ ని రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం పొద్దున 9 గంటలకు వచ్చేటప్పటికి వెనక నుంచి ఇంటి వెనక నుంచి తాళాలు పగలు కొట్టి లోపలికి వచ్చి వీరాలు బంగారం డబ్బులు వెండి వస్తువులు సామాన్లు మొత్తం దోచుకెళ్ళారు దొంగలు. ఈరోజు ఉదయం 9 గంటలకు వచ్చేటప్పుడు జరిగింది. తలుపు తీసి చూసేటప్పుడు 20 దాకా బంగారం ఉంది, 1 కేజీ వెండి పోయింది, 60,000 రూపాయలు నాకు క్యాష్ పోయింది. శనివారం సాయంత్రం ఊరికి వెళ్ళాము మేము, ఫలాలు వేసుకుని ఊరికి వెళ్ళాము. మార్నింగ్ ఆదివారం అక్కడే ఉన్నాము. సాయంత్రం వచ్చేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పి అక్కడే ఆగిపోయి మార్నింగ్ 9 గంటల దాటికి వచ్చాము. వచ్చేసరికి ఆల్రెడీ దొంగలు మొత్తం ఇంట్లో పడి దొంగలు అంతా దోచుకెళ్ళిపోయారు. వెండి బంగారం డబ్బులు పిల్లలకి సిటీ బ్యాంకుల డబ్బులతో సహా దోచుకెళ్ళిపోయారు వాళ్ళు. పిల్లలు వంగరాలు కానీ చైన్లు కానీ నెక్స్ట్ చెవలవి కానీ టోటల్గా తీసుకుని